వెల్కమ్ టు సుందర్ షాట్స్. ఉత్తరప్రదేశ్ లో యోగి పొగరుబోతు బుల్డోజర్లు స్పీడ్ పెంచినాయి. ఎన్నికల ముందు బీజేపీ పార్టీ నుండి వెళ్ళిపోయిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు చేసిరంటూ ఇండ్లు కూల్చేస్తున్న యోగి బుల్డోజర్లు. ఎన్నికల ముందు మాజీ బీజేపీ ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ బీజేపీ నుండి సమాజ్వాదీ పార్టీలోకి అయ్యిండు. ఇక ఆయన ఇల్లు అక్రమంగా కట్టుకుంటూ షాజాన్పూర్ అడ్మినిస్ట్రేషన్ నుండి నోటీసులు పంపించారు. April 21 నాడు బీజేపీ అధికార మంది మార్బలం అంతా కలిసి 3 బుల్డోజర్లు తీసుకుపోయి ఆ ఇంటిని నేలమట్టం చేసిర్రు. ఇక అదే రోజు మాజీ బీజేపీ మినిస్టర్ డాక్టర్ ధరమ్ సింగ్ సైనికి కూడా నోటీసులు పంపించిర్రు. ఇల్లీగల్ గా షాపులు నిర్మించిన ధరమ్ సింగ్, 7 రోజుల సమాధానం చెప్పకుంటే నీ షాపులు కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు. ఈ ధరమ్ సింగ్ అనేట ఆయన నూకూర్ నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. యోగి ప్రభుత్వంలో మినిస్టర్ గా కూడా పనిచేసిండు. ఈయన కూడా ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీలో పోయిండు. దీంతో యోగి బుల్డోజర్లు ధరమ్ సింగ్ పైన కూడా పగబట్టినాయి. బ్రజేష్ ప్రజాపతి అనే మాజీ బీజేపీ ఎమ్మెల్యేకి కూడా నోటీసులు పంపించారు. ఈయన ఏం చేసిండంటే, బండా డిస్ట్రిక్ట్ లో అనుమతులు ఏం తీసుకోకుండా మల్టీ స్టోర్ స్ట్రక్చర్ నిర్మాణం చేసినావు, సమాధానం చెప్పకుంటే కూల్చిపడేస్తామనే వార్నింగ్ ఇచ్చారు. అట్లనే పోయిన వారమే బరేలీలో సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లాం అన్సారీ పెట్రోల్ బంక్ లో కొంత భాగాన్ని బుల్డోజర్లతో కూల్చేసారు. ఈయనకు మరిన్ని నోటీసులు కూడా పంపించారు. ఏం నోటీసులు అంటే, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా అనుమతులు లేకుండా కట్టినావు, వీటిని కూడా కూల్చేస్తామని నోటీసులు ఇచ్చి హెచ్చరించారు. అయితే గతంలో ఈ ఎమ్మెల్యే యోగి మీద కామెంట్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి కేసు కూడా బనాయించారు. ఇది ఉత్తరప్రదేశ్ యోగి బీజేపీ బుల్డోజర్ల లెక్క. బీజేపీలో ఉన్న రోజులు ఈ యోగి బుల్డోజర్లకు వాళ్ళ అక్రమ నిర్మాణాలు అనిపించలేదు. ఎప్పుడైతే బీజేపీ నుంచి బయటికి కాలు పెట్టిర్రో వాళ్ళు అక్రమార్కులు అయిపోయారు. ఇక బుల్డోజర్లు ఆగుతనే ఆగుతలేవు, గట్టిగా పగ తీర్చుకుంటున్నాయి. ఈ యోగి బుల్డోజర్లకు పగ తప్ప ఇంకోటి తెలియదు. అయినా యోగి జీవితాంతం సీఎం సీట్లో కూర్చుంటాడా, ఎల్లకాలం బీజేపీ గెలుస్తుందా, తాము పంపిన బుల్డోజర్లు రివర్స్ అయ్యి బీజేపీ కోటలు కూలగొట్టే రోజులు ముందున్నాయి. ఇక మెయిన్ గుడ్ లో చూసుకుంటాం అంటున్నారు యూపీలో బుల్డోజర్ల అరాచకాలు చూస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలు. ప్రజలారా చూసిరు కదా ఈ వీడియో కింద మీ కామెంట్ ఏందో కూడా రాయరీ.